హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకు ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ మరియు ఎంఆర్కు కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో నేనైతే ఎంఆర్ మరియు ఎస్ఎస్ఆర్కు కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే ఆల్రెడీ అయితే నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఆ యొక్క వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను సో మీరైతే మీ యొక్క నోటిఫికేషన్ చదివి మీరైతే దేనికైతే అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారో సో దాన్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోండి సో ఇప్పుడైతే మనకు ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ మరియు ఎంఆర్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి జాయిన్ ఇండియన్ నేవీకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను సో ఇక్కడ వచ్చేసి మనకు అగ్నివీర్ నేవీ ఇక్కడ సైలర్ అప్లికేషన్ జీరో టూ స్లాష్వీ ఫోర్ సంబంధించిన వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా సో రైట్ సైడ్ పైన దీని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మన యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలన్నమాట సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఏ విధంగా మార్క్స్ మెంబర్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి తర్వాత నేషనాలిటీ అనేది ఇక్కడైతే ఇండియా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి యూ హ్ సక్సెస్ఫుల్లీ అప్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది తర్వాత మన యొక్క కన్ఫర్మేషన్ లింక్ అనేది సో మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే తిరుగుతుంది సో ఆ యొక్క లింక్ అనేది మనం వెరిఫై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే మనకు ఈమెయిల్ అడ్రస్ అనేది వెరిఫై అనేది అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం మొబైల్ నంబర్ అయితే వెరిఫై అయితే చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ అవ్వబడుతుంది కదా సో ఈ క్యాప్చర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి ఈ విధంగా సో ఇక్కడ చేసేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి మన యొక్క మొబైల్ నెంబర్ కనేది వాళ్ళు సిక్స్ డిజిటల్ ఓటీపీ అనేది పంపడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి స్పెషల్ క్యారెక్టర్ తర్వాత మనకు సంబంధించిన ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి తర్వాత వన్ క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి తర్వాత నెంబర్కి తర్వాత మనకు ఎయిటీన్ నుండి ట్వంటీ క్యారెక్టర్ అయితే ఉండాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు సో మనకు ఒకటి క్యాపిటల్ అయితే ఇక్కడ చేసేయండి మీకు సంబంధించిన క్యాపిటల్ తర్వాత నెంబర్కి తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇచ్చేయండి దిడ్ గానే హ్యాష్ ట్యాగ్ కానీ తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ లో అనేది ఇచ్చేయండి ఇక్కడ ఎయిటీన్ నుండి ట్వంటీ క్యారెక్టర్ అయితే ఇచ్చారు సో ఈ విధంగా అయితే రీటైప్ పాస్వర్డ్ కూడా సేమ్ హ్యాస్టెస్ ఇక్కడైతే ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ అయితే చేసుకోవాలి సో ఇక్కడైతే మన యొక్క ఈమెయిల్ అడ్రస్ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు అయితే ఏ పాస్వర్డ్ ఇచ్చారో పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడైతే మనం ఎయిట్ ఇక్కడ స్టెప్స్ అనేది కంప్లీట్ అయితే చేయాలి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయితే చేయాలి సో మన యొక్క డొమెషనల్ స్టేట్ సో మీరైతే ఏ స్టేట్ లో అయితే నివసిస్తున్నారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇది కంపల్సరీ అయితే మనకు రిక్వైర్డ్ అయితే ఇచ్చారు సో ఇది మనకు ఇన్కరెక్ట్ ఉంటే మనకు తర్వాత రిజెక్షన్ చేసే అవకాశం అయితే ఉన్నాయి సో ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మీ యొక్క డొమెన్ సర్టిఫికేట్ స్టేట్ అనేది చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి తర్వాత మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఎలిజిబిలిటీ సంబంధించిన అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ జనరల్ ఉంటే ఇక్కడ ఫస్ట్ నవంబర్ టూ త్రీ నుండి సెవెన్ మధ్యలో తర్వాత ఎన్సీసీ వాళ్ళకైతే ఈ విధంగా మనకు ఇచ్చారు తర్వాత స్పాన్సర్ క్యాండిడేట్ సంబంధించిన ఇక్కడైతే వార్డ్ ఆఫ్ నావల్ పర్సన్ సంబంధించిన వాళ్ళకైతే సిక్స్ మంత్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే చూసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎల్సిసి క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేయండి తర్వాత స్పాన్సర్డ్ ఏ తర్వాత స్పాన్సర్డ్ బి ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ ఇది చేసుకోండి ఒకవేళ లేకపోతే సింపుల్గా దాన్ని అయితే వదిలేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మన యొక్క ఫస్ట్ నేమ్ అనేది చేసేయండి మీ యొక్క టెన్త్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో సో ఆ విధంగా మీరు క్యాపిటల్ లెటర్లు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి జాగ్రత్త ఏది ఉంటుందో అదైతే ఇచ్చేసేయండి మీ యొక్క టెన్త్ మార్క్స్ మెమోలో ఉన్నట్టు తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పేరెంట్స్ నేమ్ అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ అయితే జాగ్రత్తగా చేయండి తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడ దానికి సంబంధించిన నేమ్ ఇచ్చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు మేల్ ఆ ఫిమేల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐడెంటిఫికేషన్ మార్క్ వన్ తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ మన యొక్క పుట్టుమచ్చలు సో మనకు టెన్త్ మార్క్స్ మేము పైన అయితే ఉంటుంది సో సేమ్ యాస్టెస్గా ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ మ్యాటరీ స్టేట్ వచ్చేసి మీరు మ్యారీడా అన్మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి సో మనకు ఫోటో ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు సో ఇక్కడ మనకు లైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి సో ఇక్కడ హోల్డింగ్ ఏ బ్లాక్ స్లైట్ సో మనం ఒక స్లైట్ పట్టుకొని చెస్ట్ దగ్గర అయితే మన యొక్క స్లైట్ పైన అయితే మన యొక్క నేమ్ అనేది క్యాపిటల్ అయితే రాయాలి అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ టేకెన్ సో మీరు అయితే ఫోటో అయితే ఎప్పుడైతే తీంచుకున్నారో దానికి సంబంధించిన డేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి సో డిఓపి అని పెట్టండి డేటా ఫోటో పెట్టేసి పక్కన డేట్ అనేది ఇచ్చేసేయండి క్లారిటీగా సో మీరు క్లారిటీగా అయితే అనేది రాసి క్యాపిటల్ డైటర్లో అయితే మీరు ఆ యొక్క ఫోటో అనేది ఇక్కడ అయితే అప్లోడ్ అయితే చేసేయండి సో ఇక్కడైతే ఇక్కడ టెన్ నుండి హండ్రెడ్ కేబీస్లో లో అయితే ఫోటో అప్లోడ్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేయండి తర్వాత డొమెస్లేన్ సో మీరు నివాసిస్తున్న మీ యొక్క డొమెస్లైన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఇక్కడ జేపీజే ఫార్మాటెట్ త్రీ హండ్రెడ్ కేబీస్లో లో అయితే అప్లోడ్ అయితే చేసేయండి సో ఇక్కడ చేసేసిన తర్వాత ఇక్కడ సెవెన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఓన్లీ టెన్త్ పాస్ అయి ఉంటే ఇక్కడ కంప్లీట్ చేసి ఉంటే ఇక్కడ కంప్లీట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఒకవేళ పర్సూయింగ్ అంటే మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఇక్కడైతే అగ్రీ అయితే దీంట్లో అయితే డిక్లేషన్ చేసుకోండి సో రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే అప్లైతే చేసుకోవచ్చు వాళ్ళు మెన్షన్ అయితే చేశారు నోటిఫికేషన్లో ఒకవేళ మీరు టెన్త్ పాస్ అయి ఉంటే ఇక్కడ కంప్లీట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ మీరు ఏ మార్క్ వచ్చేసి టెన్త్ పాస్ అయి ఉంటే చాలు ఓన్లీ అండ్ ఇక్కడ మీరు ఎస్ఎస్ఆర్కి మీరు ఒకవేళ అప్లై చేద్దాం అనుకుంటే మనం కంపల్సరీ అయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి టెన్త్ పాస్ అయ్యి మరియు ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఇక్కడ అయితే కంప్లీట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఒకవేళ మీరు పర్సూంగ్ ఉంటే పర్సవింగ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఒకవేళ మీరు నాట్ అప్ ఇక్కడ నాట్ అప్లికబుల్ మీద నాట్ అప్లికేబుల్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ పాస్ ఉంటే ఇక్కడ కంప్లీట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత మీరు ఐటీఐ క్వాలిఫికేషన్ చేసి ఉంటే ఎస్ చేసేయండి ఆ తర్వాత డిప్లొమా చేసి ఉంటే మీకు మీకు అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు సెలెక్ట్ ద పోస్ట్ యు ఆర్ అప్లాయింగ్ సో మీరు అయితే ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో మీరు క్వాలిఫికేషన్ అయితే మీరు ఇంటర్మీడియట్ టెన్త్ అయిన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే మనకు రెండు పోస్టులు అయితే అవైలబుల్గా అయితే వస్తాయి సో మీరు రెండు పోస్టులకైతే అప్లై చేద్దాం ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి సో ఈ విధంగా అయితే ఇక్కడైతే మీరు ఆడుతుంది ఇక్కడ ఆర్ ఆర్యో స్పాన్సర్డ్ క్యాండిడేట్ అంటే ఇక్కడైతే నో అయితే చేసేయండి ఆ తర్వాత ఇక్కడైతే అయితే చేసేయండి ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఎంఆర్కైతే అయితే అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడైతే అయితే ఎస్ఐ చేయండి తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన బ్రాంచ్ అనేది ఎమ్ఆర్లో మీకు సంబంధించిన ప్రిఫరెన్స్ వన్ బ్రాంచ్ అనేది ఇక్కడ ఇక్కడ చీఫ్ ఆఫ్ హెజ్ మినిస్టర్ ఇక్కడ స్టీ వార్డ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి దీంట్లో అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత మీకు ఒకవేళ మీరు ఎస్ఎస్ఆర్ కాకుండా మీరు ఒక దానికి అప్లై చేయాలనుకుంటే ఒక దానికి అయితే మీరు ఒకవేళ ఎస్ఎస్ఆర్ వద్దంటే ఇక్కడ నో మీ అయితే క్లిక్ చేసి మీరు ఏఎంఆర్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ రెండు పోస్టులు మీరు అప్లై చేయాలని చేయాలనుకుంటే ఇక్కడ దీంట్లో అయితే ఎస్ఎసీ మీకు సంబంధించిన దీంట్లో అయితే నో అయితే చేసేయండి ఇక్కడ డిక్లరేషన్ అయితే చేసేయండి సో ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు డూ హ్యావ్ ఎన్సెస్సీ సర్టిఫికేట్ సో మీకు ఎన్సెస్ఎల్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే చేయండి లేకపోతే నో మీద క్లిక్ ఇచ్చేయండి తర్వాత డూ యూ నా స్విమ్మింగ్ సో మీకు స్విమ్మింగ్ వచ్చా అంటున్నారు సో వస్తే చేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఒకవేళ నో చేస్తే మనకు భవిష్యత్తులో మనం నేర్చుకోవాలని అంటారు సో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి సో ఈ విధంగా అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫోటో క్యాప్చర్ అయితే ఇవ్వాలి లైవ్ లో అయితే సో ఇక్కడ ఈ విధంగా మనకు కెమెరా అయితే ఆన్ అవుతుంది సో ఈ విధంగా మనకు ఫేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు క్లిక్ టు క్యాప్చర్ వన్ ఫోటో వన్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసేయండి ఈ విధంగా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ క్యాప్చర్ టూ ఇక్కడ ఫోటో టూ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసేయండి తర్వాత క్యాప్చర్ త్రీ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి తర్వాత క్యాప్చర్ టూ ఇక్కడ ఫోటో ఫోర్ అనేది ఈ విధంగా అయితే క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వ్యాలిడ్ అండ్ సేవ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసేయండి ఇచ్చేస్తే మనకు లైవ్ క్యాప్చర్ అనేది ఇక్కడైతే సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మనకు ఫోటో క్యాప్చర్ అయిపోయిన తర్వాత మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది సో ఇక్కడ మనకు ఫోర్త్ స్టెప్ మీద అయితే మీరు రెండు సార్లు క్లిక్ చేస్తే మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి కరెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి తర్వాత మీ యొక్క ఊర్ పేరు ఇక్కడ ఇక్కడైతే ఎంటర్ చేసేయండి మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి సో చేసిన తర్వాత ఆ అడ్రస్ లైన్ టూ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఇక్కడ స్టేట్ తర్వాత మనకు డిస్టిక్ అనేది వస్తాయి సో దీంట్లో అయితే మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ ఉంటే బ్లాక్ నెమ్మైజ్ చేసేయండి లేకపోతే అవసరం లేదు తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషన్ సో మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ఇక్కడ ఊరు పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పిన్ కోడ్ మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి చేసిన తర్వాత మీకు కరెంట్ స్మాట డ్రస్ మరియు ఇక్కడ పర్మనెంట్ డ్రెస్ ఏమి ఉంటే ఇక్కడైతే కాఫీ అనేది చేసేయండి మనకు ఆటోమేటిక్గా కాఫీ అనేది ఇక్కడ అయితే ఆటోమేటిక్గా ఫిల్అప్ అనేది అయిపోతుంది ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే అన్బాక్స్ చేసేసి మీరు వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సేవ్ అండ్ ప్రోషన్ మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ చేస్తే మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే సేవ్ అనేది అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు టెన్త్కు కు సంబంధించిన ఇక్కడ మార్క్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడైతే మనం సబ్జెక్ట్ నేమ్ అనేది ఉంటాయి ఇటు సైడ్ అయితే తర్వాత ఇక్కడ మనకు టోటల్ మార్క్స్ తర్వాత ఆఫ్ మార్క్స్ అనేది ఉంటాయి సో మీకు ఇంగ్లీష్లో అయితే టెన్త్లో ఇంగ్లీష్ ఇక్కడ టోటల్ మార్క్స్ ఎంతో ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత అప్ టెన్ మార్క్స్ సో మీకు ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ ఎంటర్ చేసేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సైన్స్లో ఎన్ని ఇక్కడ టోటల్ మార్క్స్ ఎంటర్ చేసేయండి తర్వాత అప్టెన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఎక్కడైతే సైన్స్లో ఎన్ని వచ్చినాయో ఇక్కడ టోటల్ మార్క్స్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన సైన్స్లో అప్ అప్ టెన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఇచ్చేసండి తర్వాత మ్యాథ్స్లో ఇక్కడ టోటల్ మార్క్స్ తర్వాత ఇక్కడైతే అప్ టెన్ మార్క్స్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి తర్వాత ఫిజిక్స్ ఇక్కడ ఫిజిక్స్ ఇక్కడ మీకు ఫిజిక్స్ ఉంటే ఫిజిక్స్ ఇచ్చి చేసేయండి లేకపోతే ఇక్కడ ఆధార్ ఉంటే ఇక్కడ ఆధార్ సబ్జెక్ట్ మీకు సంబంధించిన అదర్ సబ్జెక్టు ఉండే ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేసేయండి సో ఈ విధంగా చేసి దానికి సంబంధించినకైతే ఎంటర్ చేసేయండి తర్వాత ఫిజిక్స్ ఇక్కడ మీకు ఫిజిక్స్ ఉంటే లో ఫిజిక్స్ ఉంటుంది కాబట్టి ఎంటీ అనేది వదిలేయండి తర్వాత అయితే మీరు సెకండ్ లాంగ్వేజ్ ఏదైనా తెలుగు ఉంటే దానికి అయితే మార్క్స్ అనేది యాడ్ అయితే చేసే చేసేయండి తర్వాత ఇక్కడైతే అప్టెన్ మార్క్స్ అనేది దీంట్లో అయితే ఎంటర్ అయితే చేసేయండి సో మనకు ఇక్కడైతే మనకు లాంగ్వేజ్ అయితే ఇవ్వలేదు సో మనకు లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇక్కడ మీకు తెలుగు ఉంటే ఇక్కడ తెలుగు సంబంధించిన అనేది చేసేయండి అండ్ మనకు ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్ చేయండి తర్వాత ఇక్కడ అయితే సోషల్ హిందీ ఇక్కడ సైన్స్ అనేది ఈ విధంగా అయితే చేసిండు అదర్ సబ్జెక్ట్ ఉంటే మీకు అదర్ సబ్జెక్ట్ మీదైతే ఉన్నది సంబంధించిన ఇక్కడ అయితే ఏంటైతే చేసేయండి సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇక్కడైతే మీకు టెన్త్ సంబంధించిన మార్క్ షీట్ నెంబర్ అయితే ఇచ్చేయండి సీరియల్ నెంబర్ సో రుల్ నెంబర్ అయితే కాదు మార్క్స్ సీరియల్ నెంబర్ అయితే ఇచ్చేయండి తర్వాత మీ యొక్క బోర్డు సో మీరు అయితే టెన్త్ బోర్డు ఏ బోర్డు అయితే కండక్ట్ చేసిందో ఆ యొక్క బోర్డు నేమ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా సో మనకు బోర్డు నేమ్ అయితే అన్నమాట సో దీంట్లో ఈ విధంగా అయితే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించినక్కడైతే స్టేట్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది మీరు ఏ స్టేట్లో చదివారు టెన్త్ అనేది ఆ స్టేట్ చేసేయండి తర్వాత స్టేట్ కండక్ట్ ఎగ్జామ్ అనేది ఇక్కడైతే ఇంకోసారి అయితే స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసి తర్వాత మీ యొక్క మార్క్స్ టెన్త్ మార్క్స్ మెమో అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి త్రీ హండ్రెడ్ కేబీస్లో లో మనకు పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీర్ మీద టిప్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడైతే ఇంటర్ క్వాలిఫికేషన్ సంబంధించిన మార్క్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి సో నేను ఎంఆర్ మరియు ఎస్ఎస్ఆర్ అయితే రెండు పోస్టు అయితే అప్లై చేసిన కాబట్టి నాకు టెన్త్ అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది మార్క్స్ డీటెయిల్స్ వచ్చేసి సో మీరు ఎంఆర్ అప్లై చేస్తే ఓన్లీ టెన్త్ పాస్ అయి ఉంటే చాలు సో దాంట్లో మనం యాభై శాతం మార్కులు అయితే పాస్ అయి ఉండాలి సో మీరు ఎంఆర్కి చేస్తే ఓన్లీ మనకు టెన్త్ క్వాలిఫికేషన్ మాత్రమే అడుగుతుంది సో నేనైతే ఏఎంఆర్ మరియు ఎస్ఎస్ఆర్కి అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి అయితే నాకు టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది ఇక్కడ అయితే అడుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మీరు రెండు దానికి అయితే అప్లై చేస్తే మీరు టెన్త్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా క్వాలిఫికేషన్ యాడ్ చేసిన తర్వాత ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత మనకు దీంట్లో వచ్చేసి సైన్స్ గ్రూప్ వాళ్ళైతే దీనికైతే అప్లై చేయగలరు సో ఎస్ఎస్ఆర్ అయితే సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు ఇంగ్లీష్లో అయితే ఇక్కడ మ్యాక్సిమం టోటల్ మార్క్స్ ఎంత వచ్చినాయో అంత మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి తర్వాత అప్టెన్ మార్క్స్ అనేది ఇక్కడైతే ఇక్కడ జాగ్రత్తగా అయితే చేసేయండి ఈ విధంగా సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫిజిక్స్లో కంపల్సరీ ఇక్కడ మనకు స్టార్ మార్క్ అనేది ఇచ్చారు ఫిజిక్స్లో మీకు టోటల్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి తర్వాత మీకు ఫిజిక్స్లో అనేది ఎంత మార్క్స్ వచ్చినాయో అంత మార్క్స్ అనేది ఇచ్చేసేయండి తర్వాత కెమిస్ట్రీ ఇక్కడ అయితే కెమిస్ట్రీ ఇక్కడ టోటల్ మార్క్స్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడైతే అప్టెన్ మార్క్స్ అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడ మ్యాథమెటిక్స్లో మీకు టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి తర్వాత తర్వాత ఇక్కడ ఆప్టెన్ మార్క్స్ అనేది దీంట్లో జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి ఈ విధంగా తర్వాత ఇక్కడ బయాలజీలో తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ ఇచ్చేసండి తర్వాత ఆప్టెన్ మార్క్స్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి తర్వాత కంప్యూటర్ సైన్స్ తర్వాత ఫిజిక్స్ ఎడ్యుకేషన్ సంబంధించింది అదర్ సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ అదర్ సబ్జెక్ట్ సంబంధించినది దీంట్లో అయితే ఇచ్చేసేయండి సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది యాడ్ అయితే చేసుకోండి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అదర్ ఇక్కడ వేరే లాంగ్వేజ్ ఉంటే ఇక్కడైతే వేరే లాంగ్వేజ్లో అయితే ఇక్కడ అంటే మీకు సంబంధించి తెలుగు ఇట్లా ఉంటాయి కదా సో అదైతే చేసేయండి సో ఇక్కడ అయితే ఆఫ్ టెన్ మార్క్స్ అనేది జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సీరియల్ నెంబర్ మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ సీరియల్ నెంబర్ అయితే ఇచ్చేసండి తర్వాత మీరు ఇక్కడ ఏ స్టేట్లో అయితే కండక్ట్ చేశారో మీకు సో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి స్కూల్ నేమ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది తర్వాత ఇక్కడ బోర్డు అనేది ఏ స్టేట్లో అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో బోర్డు నేమ్ అనేది చేసేయండి తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ తర్వాత ఇక్కడైతే మీరు బోర్డు కండక్టర్ సో మీరు అయితే ఏ బోర్డు నుండి అయితే కండక్ట్ చేసారు మీ యొక్క బోర్డ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంటర్మీడియట్ సంబంధించిన మార్క్స్ మేము అనేది త్రీ హండ్రెడ్ కేబీస్ లో అయితే అప్లోడ్ చేసి ఇక్కడ సేవ్ ఇక్కడ సేవ్ ట్వెల్త్ మార్క్స్ డీటెయిల్స్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మనకు సెవెంత్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మన యొక్క ఇక్కడ ప్రిఫరెన్స్ వన్ సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సిటీ అనేది వచ్చేస్తుంది మీరు ఏ స్టే ఇక్కడ ఏ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోరో ఆ యొక్క సిటీని అనేది ఇక్కడ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ టూ అనేది దీంట్లో అయితే వేరే ఇక్కడ వేరే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా సో ఇక్కడైతే వేరైతే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన సిటీస్ అనేది వస్తాయి దీంట్లో అయితే ఇచ్చేసండి తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే ఇంకోసారి సెలెక్ట్ అయి ఇక్కడైతే ఇంకోసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ సిటీ అనేది దగ్గర ఉన్న సిటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి సో మనకు ఫస్ట్ సెంటర్ ఇక్కడ ఫస్ట్ సెంటర్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మనకు సంబంధించిన పిఎఫ్టి అనేది మిగతా అనేది ఈ విధంగా అయితే ఉంటాయి సో మనకు ఎగ్జామ్ కూడా సేమ్ యాస్టెస్గా మీరు ఎక్కడైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో అక్కడైతే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఎగ్జామ్ సిటీ వచ్చేసి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసిడర్ మీద క్లిక్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ ఓకే అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చేస్తే మనకు ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఇక్కడ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ క్రైటేరియా చూసుకుంటే ఇక్కడ టెన్త్ క్వాలిఫైడ్ ఇక్కడ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ లేదా ఇక్కడ ఐటీఐ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండాలి తర్వాత ఇక్కడైతే ఎంఆర్క్ వచ్చేసి టెన్త్ క్వాలిఫై ఉంటే చాలు సో ఇక్కడైతే మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి నేను పోస్ట్ ఇక్కడైతే ఎన్ని పోస్టులకైతే అయితే అప్లై చేసినా ఇక్కడ ఎఎంఆర్ మరియు ఎస్ఎస్ఆర్ అనేది ఈ విధంగా అప్లికేషన్ ఫీజ్ అనేది చూపెడుతుంది తర్వాత జీఎస్టీ తర్వాత టోటల్ వచ్చేసి ఈ విధంగా ఫీజ్ అనేది చూపెడుతుంది సో మీరైతే ఇక్కడ ఎస్బీఐ ఈ పే ద్వారా తర్వాత బిల్ డిస్క్ ద్వారా అయితే మీరు దీని ద్వారా అయితే పే చేద్దాం అంటున్నారు సో ఇక్కడైతే మనకు పే అనే ఆప్షన్ ఇక్కడ దీని మీద దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ పే నా మీద క్లిక్ చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి సో ఇక్కడ వచ్చేసి మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే చేయాలనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీ యొక్క కార్డ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనకు నేమ్ ఇక్కడ ఎనేబుల్ అవుతుంది తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎనేబుల్ అవుతుంది మంత్ అనేది తర్వాత ఇయర్ తర్వాత సివి నెంబర్ అయితే ఈ విధంగా మనకు ఎనేబుల్ అయిపోయిన తర్వాత చేసిన తర్వాత మీరు ఇక్కడ నుండి అయితే పే అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ మీకు సంబంధించిన యూపీఐ ద్వారా ఫోన్పే పేటిఎం ద్వారా అయితే మీరు అయితే ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు సో దీని మీద మీ యొక్క ఇక్కడ యూపీఐ ఎంటర్ చేసి మీరు వ్యాలిడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అనేది అమౌంట్ అనేది తీసుకోబోతుంది తర్వాత మీరు యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా అయితే డైరెక్ట్గా అయితే పే అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ మీకు ఫీజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అనేది ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోయి మీకు ప్రింట్ అనేది చూపెడుతుంది మీ యొక్క అప్లికేషన్ అనేది సో మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకు ప్రింట్ అనేది వస్తుంది సో మీరు వ్యూఎన్ ప్రింట్ అనేది అప్లికేషన్ అక్కడ నుండి అయితే ప్రింట్ అనేది తీసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సో ఈ విధంగా అయితే మనకు ఇండియన్ నేవీకి సంబంధించిన ఎస్ఎస్ఆర్ మరియు ఎంఆర్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి సో మీరు అప్లై ఆన్లైన్ చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి నేనైతే తొందరగా అయితే రిప్లై చేస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మరి నీ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్